కీరవాణి, రాజమౌళి అన్నదమ్ములే అయినప్పటికీ వాళ్ళ ఇంటి పేర్లు ఎందుకు వేరుగా ఉంటాయి? టాలీవుడ్ లో రాజమౌళి, కీరవాణిలు ఇద్దరు అన్నదమ్ములు, ఒక ఇంటికి చెందిన వ్యక్తులు. కాకపోతే వీరిద్దరి పేర్లకు ముందు అంటే రాజమౌళికేమో ఎస్ఎస్ అని, కీరవాణికేమో ఎంఎం అని ఉంటాయి. మరి ఒకే ఇంటికి చెందిన వ్యక్తులకు ఇలా వేరువేరు పేర్లు ఎందుకు వచ్చాయో ఇప్పుడు చూద్దాం. రాజమౌళి తండ్రి విజేందర్ ప్రసాద్, ఇంటి పేరు కోడూరి. వీరిద్దరి ఇంటి పేరు కూడా అదే. పైగా ఇండస్ట్రీలోనే ఉన్న మరో మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణి కోడూరి ఒక్కరే ఇంటి పేరుతో అందరికి పరిచయం ఉన్నారు. కానీ కోడూరు రాజమౌళి లేదా కోడూరి కీరవాణి అన్న ఎవరు పెద్దగా గుర్తుపడరు. ఎస్ఎస్ రాజమౌళి లేదంటే ఎంఎం కీరవాణి అంటేనే గుర్తుపడతారు. అంతలా వీరిద్దరి పేర్లు పాతుకుపోయాయి. అయితే రాజమౌళి పేరుకు ముందు ఎస్ఎస్ రావడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే ఆయన పూర్తి పేరు శ్రీశైల శ్రీ రాజమౌళి. శ్రీశైల శ్రీ అంటే చాలా పెద్దగా అయిపోతుందని షార్ట్ కట్ లో ఎస్ఎస్ అక్షరాలకి తగ్గించేశారు. అందుకే ఆయన్ను ఎస్ఎస్ రాజమౌళిగా గుర్తించారు. ఇక కీరవాణి పేరు కూడా ఇలాంటిదే. ఆయన పూర్తి పేరు మరకతమణి కీరవాణి. అయితే ఈ పేరును కూడా షార్ట్ కట్ చేసేసి ఎంఎం కీరవాణిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇకపోతే ప్రేమించు, అదిరిందయ చంద్రం సినిమాలకు మ్యూజిక్ అందించిన ఎంఎం శ్రీలేఖ వీరి యొక్క సిస్టర్. ఆమె పేరు మణిమేకల శ్రీలేఖ. దాంతో ఆమె పేరు ముందు కూడా ఎంఎం అనే పేరు యాడ్ అయిపోయింది. ఇలా ఒకే ఇంటి నుంచి వచ్చిన పేర్లు తగ్గించుకుని అగ్ర దర్శకుడిగా ఒకరు, అగ్ర మ్యూజిక్ డైరెక్టర్ గా మరొకరు రాణిస్తున్నారు.